రాయలసీమ రగులుతోంది. శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయలేదు. కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాదు తరలించకపోయారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 విభజన చట్టం అమలు చేయలేదు. వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ రాలేదు. నేను ఇటీవల కొందరు మిత్రులతో కలిసి మహానంది, హోహోబిలం, బ్రహ్మంగారి మఠం, కడప పెద్ద దర్గా, గండి, ఇడుపులపాయ, గండికోట, కాటాయపల్లి సందర్శించాం. అంటే మేము టెంపుల్ టూరిస్టులా, లేకపోతే టూరిస్టులుగా కాదు, మామూలు సీరియస్ అంటే ఆ చారిత్రక ప్రదేశాలు లేకపోతే డివైన్ ప్లేసెస్, రిలీజియస్ ప్రజలను ఆకర్షించే ఈ కేంద్రాల ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది పరిశీలించడానికి వెళ్ళాము. 3 రోజులు పర్యటన చేసాము, విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చాము. వేమన కటారుపల్లెలో వేమన సమాధిని చూడాలన్న నా కోరికను మిత్రులతో మాట్లాడితే వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేసి తీసుకెళ్లారు. అందరు వేమన గారి సమాధే కాకుండా కడప దర్గాలో ఉండే సమాధులు చూసాము, అలాగే బ్రహ్మంగారి మఠంలో సమాధులు చూసాము. అన్ని చోట్ల మా భక్తి ప్రపత్తులను మా మిత్రులందరూ ప్రకటించుకున్నారు. నేను కూడా వారితో కలిసి వెళ్ళాను. అన్ని చోట్ల సత్రాల్లోనే, అన్నదాన సత్రాల్లోనే భోజనం కూడా చేశాము. రీజనబుల్ క్వాలిటీతోటి చాలా పవిత్రమైన దృష్టితో వాళ్ళు చేస్తున్నారు. అంటే కొంత క్లీన్లీనెస్, నీట్నెస్, అంటే ఇది ఫైవ్ స్టార్ హోటల్స్ కాదు కదా, అందుకని లేకపోయినా బట్ రీజనబుల్లీ వెల్ ఆర్గనైజ్డ్. అందుకని వాళ్ళని దేవాలయాల బృందాలని, ధర్మకర్తలను, స్థానిక అధికారులను, దేవాలయ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇక మన సబ్జెక్ట్లోకి వస్తాం. ఇక ఈ అన్ని చోట్ల మిత్రులతో కలిసి భక్తి ప్రమత్తులతో దర్శనం చేసుకున్నాము. కానీ సాయంత్రం రాత్రి వేళల్లో అనేక మందితో, ముఖ్యంగా సామాన్య ప్రజలతో మాట్లాడటం తటస్థించింది. వారందరిలోనూ ఒక అసంతృప్తి ఉంది. రాజశేఖర రెడ్డి చనిపోయాక మాకు దరిద్రం పట్టుకుంది, జగన్ ఓడిపోయాక రాయలసీమకు అరిష్టం పట్టుకున్నది అనే అభిప్రాయం వారికి వారి మాటల్లో వ్యక్తమైంది. మా ప్రాజెక్టులన్నీ ఆపివేస్తున్నారు అంటూ కూడా వారు, అంటే కొంతమంది తెలిసి చెప్తారు, కొంతమంది తెలియక చెప్తారు, మొత్తం మీద అటువంటి అభిప్రాయం ఉన్నది. గండికోటలో వద్ద రోప్వే నిర్మాణం మధ్యలో ఆపేశారు అనే విమర్శలు కూడా చేస్తున్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇంకా వారు చాలా మొరపెట్టుకున్నారు. ఆ గండికోట వద్ద నేను కూడా వెళ్ళాను, ఆ పని ఏం జరుగుతున్నట్లేదు, రోప్వే పని కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. తాజాగా కొప్పర్తి నుంచి ఎంఎస్ఎంఈ రీసెర్చ్ సెంటర్ను తరలించడం వారి ఆగ్రహానికి కారణంగా చెప్పబోతు. ఇలాంటి ఆగ్రహం వ్యక్తం చేసిన వారిలో ఇండస్ట్రియలిస్టులు కూడా ఉన్నారు, వారిని కూడా నేను కలవడం తటస్థించింది. పులివెందుల వైద్య కళాశాలకు చెందిన కేంద్రం కేటాయించిన 50 మెడికల్ సీట్లను తిరస్కరించడం మరో కారణంగా కనిపిస్తున్నది. న్యాయ విశ్వవిద్యాలయం తరలించే ప్రయత్నం జరుగుతున్నదని వారందరూ అనుమానిస్తున్నారు. అంటే ఇందులో కొన్ని ఇన్ఫార్మ్డ్ విమర్శలు ఉంటాయి, కొంత అన్ఇన్ఫార్మ్డ్ విమర్శలు ఉంటాయి, కానీ మొత్తం మీద అసంతృప్తి అయితే రగులుతోందని చెప్పాల్సిన పరిస్థితి. వారు ఇంకా గతం గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు. అంటే వారిలో అలజడి ప్రారంభమైందని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. రాయలసీమ ప్రయోజనాల పరిరక్షణకై రూపొందించిన శ్రీబాగ్ ఒడంబడికను తొంగలో తొక్కేశారు. 1956 నుండి సమైక్య రాష్ట్రంలో రాయలసీమకు జరిగిన ఒక్క మేలైనా, లాభం ఏదైనా చెప్పగలరా అని కొంచెం తీవ్రవాదులు ప్రశ్నిస్తున్నారు. సీమ తీవ్రవాదులు అంటే నక్సలైట్లు అనుకోకండి, రాయలసీమ పట్ల ప్రగాఢమైన అభిమానం, ప్రేమ ఉన్నవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందే సీమను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును అడ్డుకున్నది ఎవరు? దాని స్థానంలో సీమకు చుక్కనీరు లేకుండా అందించిన నాగార్జున సాగర్ను రూపొందించింది ఎవరు అని వారు ప్రశ్నిస్తున్నారు. కళ్ళెదుర కృష్ణాజలాలు తరలిపోతున్న శ్రీశైలం ప్రాజెక్టును హైడెల్ ప్రాజెక్టుగా కుదించి కృష్ణాజలాలను సాగర్కు అందించే కుట్రకు ఎవరు కారణం? రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకమైన కోస్తా పాలక వర్గాలు కాదా అని ప్రశ్నిస్తున్నారు. అందులో చంద్రబాబు నాయుడు కూడా ఆ కోస్తా పాలక వర్గాల గుప్పిట్లో ఉన్నారని, లోకేష్ కూడా డిఫరెంట్ కాదని, పవన్ కళ్యాణ్ కూడా అటువంటి వ్యక్తేనని వారు విమర్శల మీద విమర్శలు గుర్తిస్తున్నారు. అంటే యంగ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళని చూస్తే వాళ్ళలో ఆ స్పందన కనిపిస్తున్నది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆమోదింపబడి సెనేట్ సమ్మతి పొంది కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రం అనంతపురం నుండి విశాఖకు తరలటానికి కారణం ఎవరు?
తెలుగు గంగ పేరుతో డీప్ కట్ కాలువ చుట్టూ ఉన్న గ్రామాలకు తాగునీరు దొరకకుండా ఎప్పటికే సస్యశ్యామలంగా ఉన్న నెల్లూరు జిల్లాకు మరింత సాగునీరు అందించింది ఎవరు? రాయలసీమ సాగు అవసరాలకే కృష్ణా జలాలను వినియోగించడానికి ఉన్న ఏకైక మార్గం పోతిరెడ్డిపాడును తీవ్రంగా వ్యతిరేకించేది ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ బాగా వ్యతిరేకిస్తుందని వారికి తెలుసు. గతంలో దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజీ వద్ద ఆందోళన ధర్నాలు చేయటం కూడా వారి దృష్టిలో ఉన్నది. వారి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తున్నారు. శ్రీబాగ్ వడంబడికను ఉల్లంఘించి 1981లో అఖిలపక్ష కమిటీ కృష్ణా జలాలను 3 ప్రాంతాలకు పంపిణీ చేసే పద్ధతి రాయలసీమ ప్రయోజనాలకు వ్యతిరేకం కాదా అని కూడా అడుగుతున్నారు. రాష్ట్రంలో లభ్యమవుతున్న 2746 టీఎంసీల నదీ జలాల్లో జనాభా ప్రాతిపదిక 549 టీఎంసీలు, పంట భూముల విస్తీర్ణం ఆధారంగా 723 టీఎంసీలు రాయలసీమకు అందాల్సి ఉండగా కేవలం 122.6 టీఎంసీలు మాత్రమే మనకు దక్కటం మాకు అన్యాయం కాదా? ఘోర అన్యాయం కాదా? సమైక్య ఆంధ్రప్రదేశ్లో మేము మోసపోవలేదా? విభజిత ఆంధ్రప్రదేశ్లో మోసపోవటం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. గత 54 సంవత్సరాలుగా రాయలసీమలో ఎన్ని కొత్త రైల్వే లైన్లు వేశారు? ఎన్ని కొత్త ఫ్యాక్టరీలు నిర్మించారు? రాయలసీమ విశ్వవిద్యాలయానికి మంజూరైన నిధులు ఎన్ని? అయితే ఒక రోడ్డు ప్రాజెక్టు మాత్రం జోరుగా సాగుతోంది. ఆ రోడ్డు ప్రాజెక్టు కొత్తగా అంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. అయితే రైల్వే లైన్ల గురించి వాటిలో అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో అత్యధిక ఖనిజ సంపద గల రాయలసీమలో ఇన్నేళ్లుగా ఎన్ని కర్మాగారాలు నెలకొల్పారని కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇనుప ఖనిజం ప్రాజెక్టును కడప నుంచి ఉక్కు ఫ్యాక్టరీని కడప నుంచి అనకాపల్లికి తరలించుకుపోతున్నారన్న అనుమానాలు వారిలో ప్రవేశించింది. నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. ఓబులాపురం గనుల నుంచి విదేశాలకు తరలిపోతున్న ఖనిజం విలువ ఎంత? అందులో రాయలసీమకు వచ్చే వాటా ఎంత? కరువు కాటకాల నిలయమైన అనంతపురం జిల్లాకు ఒరిగిన మేలు ఏమిటి అని కూడా ప్రాంతపు మేధావులు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ వాసులు మూర్ఖులు, హింసావాదులు, మొరటి మనుషులు, అనాగరికులని తమ సినిమాలు ప్రసార మాధ్యమం ద్వారా నిత్యం హవహేళన చేస్తే కోస్తా పాలకులతో చేతులు కలపడం రాయలసీమ ఆత్మగౌరవానికి భంగం కాదా అని ఇంతకుముందు నేను చెప్పిన తీవ్రవాదులు ప్రశ్నిస్తున్నారు. యువతరం, ఇది ఒక డేంజర్ సిగ్నల్. చంద్రబాబు నాయుడు పాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ ఒక డేంజర్ సిగ్నల్ అని గుర్తించాలి. సీమకు మంజూరైన గాలేరు నగరి ప్రాజెక్టు, హంద్రి నీవా ఎత్తిపోతల పథకం స్టేజ్ 1 స్టేజ్ 2, గండికోట నుంచి చిత్రావతి ఎత్తిపోతల పథకం వంటి నిర్మాణాలకు 1000 కోట్లు అవసరం కాక చిల్లర పైసలు విదిలిస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అని కూడా నాయకులను వారు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ ప్రయోజనాలకై పోరాడుతారని కోటి ఆశలతో మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలను చేసిన సీమ ప్రజలకు పూర్తిగా విస్మరించి ఈ ప్రాంతాన్ని అడుగడుగున వంచి తెలుగుదేశం నాయకులతో చేతులు కలిపి మమ్మల్ని రాయలసీమ ప్రజల్ని ఎందుకు క్షమించాలి అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. శాసనసభ్యులను ప్రజలు ప్రశ్నించడం మొదలైతే అది అక్కడ ఆగదు. అలాగే ఇటువంటి డిస్టర్బ్డ్ సిట్యుయేషన్లో బీజేపీ లాంటి పార్టీ కూడా తన రాజకీయాలను నిర్వహిస్తుందనేది మనం గమనించుకోవాలి. అందువల్ల 2 ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బీజేపీ నాయకులు కూడా తమ కార్డులను, తమ పేక ముక్కలను చాలా తెలివిగా ఉపయోగిస్తారని మర్చిపోరాదు.